हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। अंदर एला उन्नारू? नेनैते चाला बागुन्नानंडी। ई रोज मीकु आनियन बोंडा एला वेसुकोवालो चूपिंचबोतुन्नानु। चाला टेस्टीगा उंटुंदी। अदि एला प्रिपेर चेसुकोवाली एंटि अनि चूसे मुंदु ना चैनल नि एवरैना मोदटिसारिगा चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी। नेनु ओक कप्पुलोकि शनगपिंडि तीसुकुन्नानु। ఒక కప్పులోకి శనగపిండిని తీసుకుని ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకుందాము। ఇది వంట సోడా అండి, వంట సోడాని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి। అలాగే సాల్ట్ మీ రుచికి తగినంతగా యాడ్ చేసుకోవాలి, మీకు ఎంత టేస్ట్కి తగినంత అంత యాడ్ చేసుకోండి। దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి। ఇదంతా కూడా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి। ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ ని ఒక 1/3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను। మీరు కారం ఎక్కువ తిన్నట్లయితే మీరు ఇంకొంత ఎక్కువ యాడ్ చేసుకోండి। ఇందులోకి మళ్ళీ పచ్చిమిర్చి యాడ్ చేస్తాను కదా, కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి మీరు। ఇప్పుడు నేను ముందుగా ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి। కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను। ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ మొత్తాన్ని యాడ్ చేసేసుకుందాము। ఆనియన్స్ ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నట్టయితే మనకి బాగా వస్తుంది బోండా అనేది। మీరు కావాలనుకుంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది। అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసేయండి, అలాగే కొత్తిమీర, అలాగే చిన్నగా తరుక్కున్న కరివేపాకు దెమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను పచ్చిమిర్చిని ఒక 3 తీసుకున్నాను। ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి। ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని చక్కగా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ని యాడ్ చేసుకోండి। వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు, మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోండి మొత్తాన్ని। వాటర్ని ఒకేసారి యాడ్ చేయొద్దు, కొద్ది కొద్దిగా యాడ్ చేసి కలుపుకున్నట్లయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది। ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా మిక్స్ చేసుకోవడమే, వేరే ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇందులోకి। ఒకసారి మీరు ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి। చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి, కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ని। ఇప్పుడు హీట్ ఎక్కింది కదా ఆయిల్, ఇప్పుడు ఇందులోకి బోండాలు యాడ్ చేసేసుకోవడమే। ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని మనం బోండాలు వేస్తాం కదా, అదే విధంగా యాడ్ చేసుకోవడమే। ఆయిల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకు సేఫ్టీ కోసం మీరు స్పూన్తో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు। స్పూన్తో యాడ్ చేస్తే మంచి షేప్ అనేది రాదు, ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి। మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే చేత్తోనే యాడ్ చేసుకోండి, లేదంటే ఒక స్పూన్ సహాయంతో యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 2 చక్కగా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి వీటిని, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి। అప్పుడే మనకి లోపల నుండి చక్కగా ఫ్రై అయ్యి పిండిగా లేకుండా మొత్తము కూడా ఈక్వల్గా ఫ్రై అవుతుంది, అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది। ఒకేసారి మీరు హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసినట్లయితే పైన అంతా కూడా కుక్ అయిపోయినట్లు అనిపిస్తుంది, లోపల అంతా కూడా పిండి పిండిగా అలాగే ఉంటుంది, కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం 2 తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చూసారా, చక్కగా మనకి ఫ్రై అయిపోయాయి కదా। ఇప్పుడు వీటిని తీసి సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసేసుకోవడమే। వీటన్నిటిని తీసి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి యాడ్ చేసేసుకుందాం। చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పుడు రిమైనింగ్ పిండిని కూడా ఇదే విధంగా యాడ్ చేసుకొని 2 తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోవడమే అండి, వేరే ఏమి లేదు। ఇంకా చాలా ఈజీగా మనకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ టీ టైంలో కానీ ఇలా వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి,
ओके फ्रेंड्स ना वीडियो नच्चिंदनुकुंटुन्नानु नच्चिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अलागे लाइक चेयंडी शेयर चेयंडी ओके फ्रेंड्स बाय।